ఒక నిమిషం ఉండండి, మీ నడుము కింద మచ్చ ఉంది అనుకోండి. హలో హలో, రేపన్నా పెళ్లి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా శోభనమో ఏదో ఒకటి అయితే అవుతుంది కదా. ఫ్రంట్ ఓకే, సైడ్ యాంగిల్ కూడా బాగానే ఉన్నారు. ఇంకేంటి కూర్చోండి, అయ్యో కూర్చోండి. అంటే పెళ్లి ముందే శోభనం అవుతుందని పరాయి ఉన్నా అండి. నేనేమన్నా పరాయి ఉన్నా పట్టుకోవచ్చు కదా. వన్ టూ త్రీ ఫోర్ సన్నజాజి పక్క మీద సంకురాత్రి మూడు 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 ప్రదక్షిణ. మీ బొడ్డు కాడ అసలు పుట్టుమచ్చి ఉందంట. అరే ఆగమ్మా, ఒకసారి చూడాలి కదా. నన్ను వదిలేయండి. వదిలేకుండా బిర్ర పట్టుకున్నానా చెప్పు, ఇట్లా పట్టుకున్నానా చెప్పు, ఇట్లా పట్టుకున్నానా పట్టుకున్నానా. శాస్త్రి గారు మీరు చెప్పినట్టు చెట్టు కింద కూర్చున్నానండి. బ్లాక్ కలర్ సారీలో ఏ అమ్మాయి వచ్చినా అమ్మాయి నా అమ్మాయి అవునా? సరే శాస్త్రి గారు. అయ్యో శాస్త్రి గారు ఒక్క నిమిషం లైన్లో ఉన్నారు, ఇక ఇక్కడ నుంచి బ్లాక్ అమ్మాయి ఒక్క నిమిషం. బ్లాక్ కలర్ సారీ చాలా బాగుంది ఒక అమ్మాయి అయితే. ఈ అమ్మాయి నా అమ్మాయి అనుకోవచ్చా? ఒక నిమిషం ఉండండి, జగదాంబ చౌదరి గారు అని పెద్ద శాస్త్రి. ఒక నిమిషం ఉండండి, మాట్లాడుతున్నా. కళ్ళు కళ్ళు పోతాయి. జగదాంబ చౌదరి గారు అంటే పెద్ద విద్వాంసుడు పండితుడు, ఆ మాత్రం తెలియదా? ఒక నిమిషం శాస్త్రి గారు, మీ గురించి తెలియదండి, నేను చెప్తున్నాను అమ్మాయికి. అంటే అమ్మాయి బ్లాక్ వేసుకొచ్చింది, నేను బ్లాక్ వేసుకొచ్చినా కాబట్టి కలిసిపోతాం. ఒక నిమిషం ఉండండి శాస్త్రి గారు, నేను అమ్మాయితో మాట్లాడి మీకు చేస్తాగానండి. శాస్త్రి అంటే మామూలుగా జగదాంబ చౌదరి గారు అంటే పంచాంగం లెక్కలు చూసిందంటే ఇక పెళ్లి ముహూర్తం పెట్టేసినట్టే. ఇప్పుడు ఈరోజు నా నీ రాశి ఏంటి మర్చిపోయా? స్వాతి నక్షత్రం. సింహరాశి. పాలన నీళ్లు లెక్క మన ఇద్దరం కలిసిపోతాం అండి. జగదాంబ చౌదరి గారు చెప్పారంటే ఆటోమేటిక్ కలిసిపోతారండి. మీరు ఇలా రండి, అసలు మీకు మీకు క్లారిటీ తెలుసా? ప్రతిదానికి కోపం పడకండి. మీకు ఒక నిమిషం ఉండండి, మీ నడుము కింద మచ్చ ఉంది అనుకోండి. హలో హలో, రేపన్న అయ్యో అలా చేయకుంటే ఎలా ఉంటుంది? రేపన్నారు జగదాంబ చౌదరి గారు అంటే ఆల్రెడీ చెప్పిన వ్యక్తి పండితుడు. ఒక మాట చెప్తే ఉండండి, ఫ్రంట్ బాగున్నారు, బ్యాక్ బాగుంది, అంత బాగుంది. అంత జగదాంబ చౌదరి గారు చెప్పినట్టే ఉంది కదా. అలా అనకండి, ఇట్లాంటి కార్లలో పోవాలంటే మనకు పెట్టి పుట్టాలి, అది అంతా జగదాంబ చౌదరి గారు. ఇప్పుడు ఒకటే మాట అండి, నాకు బ్లాక్ కలర్, నా రాశి ప్రకారం మీ రాశి ప్రకారం బ్లాక్ డ్రెస్ బ్లాక్ శారీలో ఎవరు వచ్చినా ఆ అమ్మాయి నా అమ్మాయి అన్నమాట. అలాగా ఇప్పుడు అందరు చూస్తున్నప్పుడు ఒక నిమిషం నీకు అర్థమైతే ఏదేంది, ఒకటి క్లారిటీ చూడండి, ఎంత బాగున్నారు, చాలా బాగున్నారు. జగదాంబ చౌదరి గారు అంటే నిజంగా ఆయన పెద్ద దేవుని లాంటి వ్యక్తి. ఇప్పుడు మన ఇద్దరం ముహూర్తాలు బలంగా ఉన్నాయి కాబట్టి రేపన్నా పెళ్లి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా శోభనమో ఏదో ఒకటి అయితే అవుతుంది కదా. కానీ ఒక నిమిషం కావాలంటే జగదాంబ చౌదరి గారితో మాట్లాడతా, మీకు డౌట్ ఉన్నట్టు. సార్ వాళ్ళు సార్ కూడా వెళ్తారు జగదాంబ చౌదరి గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు. హలో శాస్త్రి గారు, మీరు ఎవరో తెలియకపోయినా కూడా నేను చెప్తున్నా కదా, జగదాంబ చౌదరి గారు అంటే ఇలా మన పండితులందరూ ఈ రంగానే వెళ్తుంటారు. హలో ఒక నిమిషం అండి, ఎందుకు మాట్లాడతా ఒక నిమిషం. హలో శాస్త్రి గారు, నేను మాట్లాడతా. ఫస్ట్ అంటే నువ్వు ముద్దు పెట్టు, ముద్దు అంటే పెట్టు. మన శాస్త్రం ప్రకారం ముద్దు పెడితే మూడు ముళ్ళు పడతాయి. అయ్యో మీరు అలా మీరు కాపాడకండి అలా. అయ్యో మీరు ఇంత కొద్ది ఒక ఐదు నిమిషాలు ఇలా కలిసిపోయినాం అనుకో, పాలు నీళ్ళ లెక్క కలిసిపోతే అన్ని సర్దుకపోతాయి. అవును కాదా, మీరు ఎవరు? అవును మీరు చెప్పినట్టు శాస్త్రి గారు చెప్పినట్టు బ్లాక్ హెయిర్, శాస్త్రి గారు చెప్పినట్టు ఫ్రంట్ ఓకే, సైడ్ యాంగిల్ కూడా బాగానే ఉన్నారు. ఇంకేంటి బ్రో శాస్త్రి దగ్గర తీసుకో. హలో హలో, ఒక నిమిషం. శాస్త్రి గారు చెప్పినట్టు నేను ఒకటి చెప్తా ఏనండి, చెప్పండి.
ఇప్పుడు ఫస్ట్ పాలన నీళ్ళక ఎలా కలిసిపోతాం అది కావాలన్నా వద్దనుకున్నా ఒకటే లీటర్ అండి మీరు అసలు ఎందుకు మంచి బండి మీద కూర్చొని ఎత్తుకొని కూర్చోబెట్ట కూర్చోండి అయ్యో కూర్చోండి హలో కూర్చొని ఇట్లా కూర్చోపడలేదు ఇంత మంచిగా నువ్వు కూర్చోవచ్చుగా ఏమొద్దండి అసలు నీకు తెలియదు జగదాంబ చౌదరి గారు అంటే మంచి ఫేమస్ అని ఆల్రెడీ చెప్పాను అతని దగ్గర నిన్ను కూడా తీసుకెళ్తా ఒకసారి ఆయన ఏది చెప్పినా చెప్పినట్టు జరుగుతుంది అది చెప్పింది కాబట్టి జరిగింది కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు బ్లాక్ సారీ నువ్వు కట్టుకో ఇవాళ నీకు ఇష్టం బ్లాక్ సారీ అంటే అందుకని బ్లాక్ సారీలో వచ్చే అమ్మాయి నా అమ్మాయి అన్నాడు అంటే నువ్వు వచ్చేసావు నా అమ్మాయివే కదా జగదాంబ చౌదరి గారు అంటే నీకు అంత ఆశమాష అయిపోయింది ఒక నిమిషం నా పేరు చెప్తాండి నా పేరు చెప్తా మురుమురులేసేటో నీ పేరు చెప్పకుండా ఉంటానా ముహూర్తానికి రెడీ అవుతున్నప్పుడు వద్దా వద్దా అండి వదిలే అంటే ఏం వదిలేయాలి వెళ్తారా వెళ్ళండి ఒకసారి జగదాంబ చౌదరి గారిని కూడా తీసుకెళ్తా అంటే రాబోయే కాలంలో కాబోయే గ్రహాల ప్రకారం నువ్వు నేను ఒకటి అయితే బాగుంటుంది పెళ్లికి ముందే ఒకటి అవ్వాలని ఆ రాజ్యాంగంలో కానీ అలాగే మా శాస్త్రి గారు రాసిన బుక్ లో కానీ ఉంది అంటే ఇప్పుడు మనకి రాసి పెట్టుందా మన ఇద్దరికి ఏం రాసి పెట్టుంది అంటే పెళ్లి ముందే శోభనం అవుతుందని అండి మీకు పిచ్చి పట్టిందండి మీరు పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చినట్టు పది మందిలో ఇంత పరుగు గల కుటుంబం పరుగు గల మాటలు మాట్లాడండి ఇజ్జత్ పోతుంది అర్థమవుతుందా అర్థం కాదు మీరు కావాలంటే నన్ను ముట్టుకోండి చెప్తా ఎక్కడైనా ముట్టుకోండి ముట్టుకోండి పరాయి ఉన్నా అండి నేను ఏమన్నా పరాయి ఉన్నా పట్టుకోవచ్చు కదా ఉలక్క పలక్క దొడుక్కు పనేద చేయరా పరాయి ఉన్నా అసలు నేనేం నీ భార్యనా పట్టుకోవడానికి అంటే శాస్త్రి గారు చెప్తే అయిపోతారు కదా శాస్త్రి గారు ఎవరు మీరెవరు నన్ను ఎందుకు తనుక్కున్నారు నాకు అర్థం కావట్లేదు శాస్త్రి గారు ఒక్క నిమిషం హలో కాదు శాస్త్రి గారు ఇప్పుడు ఈ అమ్మాయి ప్రకారం చెప్తే వింటలేదు మరి నా మీద కోపం పడుతుంది కదా రేపటి నాడు ముహూర్తానికి ఎలా మూడు ముళ్ళు వేస్తాము అవునా సరే ఇప్పుడు ఈ అమ్మాయిని ఎత్తుకొని మూడు ప్రదక్షిణలు చేస్తున్నాను అవుతుంది అంటారా సరే ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకోవాలంటండి ఇలా ఎత్తుకొని మూడు ప్రయత్నాలు చేయాలంట 1 2 3 4 అయ్యో అట్లా అంటారు ఏంటండి మీరు ఒక నిమిషం శాస్త్రి గారు అయిపోయిందండి మూడు 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 ప్రదక్షిణ అయ్యో ఒక శాస్త్ర కోడుతుందండి ఈ అమ్మాయి ఓహో ఒక నిమిషం వచ్చింది ఒక నిమిషం ఉండండి ఇంకా లాస్ట్ ఒక నిమిషం ఉండండి ఇప్పుడు ఏం చేయాలి ఓహో ఆ పని అయితే అయిపోయినట్టేనా ఒక నిమిషం ఉండండి ఒక మీకు మీకు కోపం రావడం తప్పలేదు మీకు కోపం వస్తుందంట ఎందుకో చెప్పనా మీ బొడ్డు కాడ అసలు పుట్టుమచ్చి ఉందంట ఆగండి ఒకసారి చూడండి అండి మన శాస్త్రి గారు కోపడతారు ఎట్రండి అసలు బొడ్డు మచ్చేది అరే కోపడకండి అరే ఆగమ్మా ఒకసారి చూడాలి కదా శాస్త్రి గారు నిజంగా పుట్టుమచ్చ లేదండి ఒకసారి మాట్లాడతా అన్నా ఇదే ఇంకోసారి పట్టుకున్నారంటే చంపేస్తారా నన్ను చంపేస్తారా నిన్ను కాబోయే హస్బెండ్ నువ్వు ఇప్పుడే శాస్త్రి గారు చెప్పారు కదా కాదా కాదండి ఎందుకు ఇంకో అబ్బాయి ఉందా నీకేమన్నా పిచ్చా నువ్వు కంగారు పడకు మన ఇద్దరము ఇప్పుడు పెళ్ళి అయినాకైనా పెళ్లి కాముందుకైనా ముహూర్తాలు బాగా ఆగు ఇట్రా ఇప్పుడు ఇప్పుడు నాకు తెలియదు నువ్వు ఏ కలర్ కట్టుకొని వస్తున్నావు అంటే నా కోసమే దేవుడు పంపించిండు నిన్ను ఇంత ఇంత అందంగా క్యూట్గా పద్ధతిగా చిలిపి చిలిపిగా ముట్టుకున్నా అంటే చేతులు నరికేసాను నాకు నీకంటే ఎక్కువ నాకు భగవంతుడా అసలు ఇప్పుడు నీకు ఏం కావాలి నాకేం నన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను నిన్ను వదిలేయాలంటే నా వల్ల అవ్వట్లేదు ఎందుకు అంటే నా రాహు బలం ప్రకారం ఈ రోజు ఏ అమ్మాయి అయితే వెళ్తే బ్లాక్ కలర్ లో ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా నన్ను వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి ఏం అర్థం చేసుకోవాలండి
అంటే నాకు ఇంకా పెళ్లి కాదంట ఈ రోజు తప్ప ఇంకా నాకు ఎప్పుడు పెళ్లి కాదుగా లైఫ్ లో నాకు పెళ్లే కాదు ఈ రోజు తప్ప భగవాన్ నన్ను వదిలేరా భగవాన్ వల్ల మీ తాతనా రామరామ మీ మామయ్య పేరా ఓరి దేవుడా అంటే ఆయన పైన ఉంటాడు కదా అంటే పుట్టబోయ పిల్లల పేర్లు చెప్పి వెళ్ళిపోదా నువ్వు అటు వెళ్ళిపో నేను వెళ్ళిపోతా చెప్ప అసలు ఏం పేర్లు పెడితే బాగుంటది లక్ష్మీ అని పెట్టనా నీ పేరు ఏం పేరు మీకు ఎందుకండి అంటే మన పుట్టబోయే పిల్లలకు పెట్టాలి కదా పేరు ఊరి దేవుడా అండి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ చెప్తానా నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి వదిలేకుండా బిర్రగా పట్టుకున్నానా చెప్పు ఇట్లా పట్టుకున్నానా చెప్పు ఇట్లా పట్టుకున్నానా పట్టుకున్నానా మరి వదిలే వదిలే అంటో అంటే మన ఇద్దరు గ్రహాల ప్రకారం శాస్త్రి గారు చెప్పినట్టు మన ఇద్దరం ఒకటి అవ్వాలంట ఇప్పుడు ఫస్ట్ కోపడతావు నీకు చూపిస్తా చూడు ఫోటో చూడు ఫోటో చూడు ఎంత బాగుండో చూడు చూడు ఆయనతో ఇప్పుడు నాకేం పని దన్నం పెట్టుకో చెప్పలేసుకో దేవుడు మహాత్ముడు తీసుకువెట్టవా నేను ఎందుకు పెడతా నీకు నేను ఎందుకు పెడతా నీకు మరి నేను పెట్టనా నువ్వు నాకెందుకు పెడతావు మరి నువ్వు పెట్టక నేను పెట్టకుండా ఓలు పెట్టాలి అసలు మీరు వదిలేనా అందరు చూస్తారు అర్థం చేసుకో అందరూ చూస్తారు మళ్ళీ రోడ్ మీద ఇట్లా చేస్తే మరి సరే ఇప్పుడు మటుకు అయితే బైక్ ఎక్కువ తర్వాత సంగతి ఎక్కువ బండి అయితే పొంది ఎక్కువ 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 ఒకటే ఎక్కువ ఏయ్ 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 ఏయ్